విజయవాడలో జరుగుతున్న మూడో రోజు మహానడలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. లైవ్ ద్వారా చూద్దాం. థ్యాంక్ యూ. ఈ ఉరకలు వేసే ఉత్సాహాన్ని ఇలానే క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి. ఈ మహానాడు సందేశాన్ని రాబోయే 19 ఎన్నికల వరకు ఈ ఊపు కొనసాగేలా చివరి రోజు సాగాలని చెప్పి కోరుకుంటూ మూడవ రోజు శుభారంభాన్ని మనం మూడు తీర్మానాలతో ప్రారంభించబోతున్నాం. అధ్యక్షుల వారికి సవినయంగా వేదిక మీదకు మరొకసారి ఆహ్వానాన్ని పలుకుతూ ఈనాటి తీర్మానాల్లో మొట్టమొదటి తీర్మానం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, అస్తవ్యస్త పాలన ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కానీ తెలంగాణ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీ వీరేంద్ర గౌడ్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు కార్యకర్తలు చూస్తూ ఉంటే, నాయకులను చూస్తూ ఉంటే హౌస్ ఫుల్ అయింది. ఎంత బాగా ఉన్నారంటే 9 గంటలంటే ఒక్క నిమిషం కూడా లేటు కాకుండా మీరు వచ్చారంటే ఇది మీ పట్టుదలకు నిదర్శనం. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూసి నాయకులు నేర్చుకునే పరిస్థితికి వచ్చింది. వచ్చిన నాయకులు కాదు, మిగిలిన నాయకులు కథ. మిమ్మల్ని చూసిన తర్వాత నాయకులు కూడా నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా నాయకత్వం అనేది ముందుండి లీడ్ చేయాలి తప్ప వెనకాన ఫాలో అయితే నాయకులు కాలేము. ఆ విషయం కూడా మనందరం గుర్తుపెట్టు. అత్యవసర పరిస్థితి వస్తే పర్లే, కానీ ప్రతిరోజు అత్యవసర పరిస్థితి అయితే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి మీ ఉత్సాహం సంవత్సరం కొనసాగుతుంది. 2019 మహానాడులో మళ్ళా విజయోత్సవాన్ని జరుపుకునే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఈ హుషారు కంటిన్యూ కావాలి.